ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ లేదా జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు మాత్రమే కొనసాగుతున్నట్లు పైకి కనిపిస్తోంది. కానీ లోపల మాత్రం భారీ రాజకీయ చదరంగా క్రీడకు రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ టూర్ తర్వాత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అప్పటి వరకు ఓ సాదాసీద విపక్ష పార్టీ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు. అదే సమయంలో బీజేపీ జగన్ ఇద్దరికి ఉమ్మడి శత్రువుగా ఉన్న చంద్రబాబు ప్రభ మసకు భారీలా కనిపిస్తోంది. ఏపీలో విశాఖలో వైసీపీ గర్జన సృష్టించిన కలకలమంతా ఇంత కాదు. పైకి చూసేందుకు మూడు రాజధానుల పోరుగా కనిపించిన ఆ తర్వాత దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలలో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. దాని ప్రభావం ప్రధాని మోడీ విశాఖ టూర్ పైన పడింది. విశాఖలో వైసీపీ గర్జన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లడం, ఆయన అడ్డుకునేందుకు పోలీసులతో వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. విశాఖ నుంచి విజయవాడకు పవన్ రావడం, చంద్రబాబుతో భేటీ కావడం, ఆ తర్వాత ప్రధాని మోడీ విశాఖ టూర్లోనూ ముందుగా పవన్ కళ్యాణ్ తోటి భేటీ కావడంతో పవన్ ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది. విశాఖలో వైసీపీ గర్జన తర్వాత మారిన పరిస్థితుల్లో పవన్ కు పెరిగిన ప్రాధాన్యం వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విశాఖ టూరుకు ముందు బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించేశారు. దీంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పవన్ దూకుడుకు అడ్డుగట్ట వేయాలంటే ఆయన ప్రాధాన్యం పెంచడం ద్వారా ఏపీ రాజకీయాల్లో ఆయన్ను కీలకంగా మార్చాలని నిర్ణయించింది. అప్పుడే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించకుండా ఉంటారనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకు తగినట్లుగానే పవన్ కు తగిన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. విశాఖ టూరుకు వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ప్రధాని మోడీ రాష్ట్రంలో రాజకీయాన్ని మలుపు తిప్పేందుకు తాము ప్లాన్ అమలు ప్రారంభించామని, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని మోడీ చెప్పారు. అప్పటి వరకు టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నించకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండమని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా సరేనన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.